ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది. ఏదేమైనా కానీ మ్యాచ్ ఎట్లయినా గెలవాలి. మన ప్లేయర్స్ ఒక్కొక్కరికి ఫోన్ చేసి ప్లాన్స్ ఏందో క్లియర్గా చెప్పాలి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఫస్ట్ విరాట్ బ్రోకి ఫోన్ చేద్దాం. చెప్పు రోహిత్ బ్రో, ప్రాక్టీస్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. ఏం లేదు విరాట్ బ్రో, ఏషియా కప్లా మన ప్లాన్స్ ఏందో నీకు చెప్దామని ఫోన్ చేసిన. యాక్చువల్గా నాతో పాటు నిన్నే ఓపెనింగ్ చేపిద్దామని అనుకున్నా, కానీ మన రాహుల్ తమ్ముడు ఫిట్ అయ్యి టీంలోకి వచ్చిండు. ఇప్పుడు నువ్వు వన్ డౌన్లో ఆడాలి. నా ప్లాన్ ఏంటంటే వచ్చుడుతోనే సిక్స్లు ఫోర్లు కొడుతూనే ఉండాలి, ఎందుకంటే మన టీంలో ఆ బ్రహ్మాస్త్రం బుమ్రా లేడు. ఈ సెలెక్టర్లు ఏమో షమీన్ కూడా తీసుకోలే. ఇంక ఇప్పుడు టీంలో ఉన్న బౌలర్స్ కంటే బౌలింగ్ హార్దిక్ పాండ్యానే మంచిగా ఎత్తాడు. ఇక ఆ కొత్త పిల్లగాడు అక్షదీప్ సింగ్ ఒక్కడు మంచిగా ఎత్తాడు కావచ్చు. ఆవేష్ ఖాన్ గురించి నీకు తెలిసిందేనే. కాబట్టి బ్యాటింగ్లో మనం ఇష్టం ఉన్నట్టు కొట్టిదే, ఇంక పెద్ద స్కోర్ పెట్టాలి. బ్రో ఫాస్ట్గా ఆడదామని ట్రై చేసి మన పొరగాళ్ళందరూ తొందరగా అవుట్ అయితే ఇజ్జది పోతుంది. గట్లని మనం స్లోగా తక్కువ స్కోర్ పెడితే మన బౌలర్లు మనం అనుకున్న దానికంటే ముందే మ్యాచ్ని ఫినిష్ చేసి పడేస్తారు. మన టాప్ ఆర్డర్ తొందరగా అవుట్ అయితే కింద డీకే ఉన్నాడు, జడేజా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనం మాత్రం దంచుకొట్టుడే. ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా బ్రో, వారం రోజుల నుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, సింగిల్స్తోనే సెంచరీ కొడదామనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా స్ట్రాటజీ, ఇప్పటి నుండి అన్ని ఫోర్లు సిక్స్లు కొట్టుడే ప్రాక్టీస్ చేస్తా. సరే ఇక ఉంటాను రోహిత్ బ్రో. నెక్స్ట్ మన మెయిన్ ప్లేయర్ పాండ్య తమ్మునికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తాడో. హలో పాండ్యా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఏం లేదన్న, నీ దగ్గరికి వెళ్ళి క్యాప్టెన్సీ ఎట్లా దింగిపోవాలని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, నరాలు కట్ అవుతున్నాయి. సారీ అన్న, సడన్గా మనసుల మాట బయటకు వచ్చింది. పాకిస్తాన్ టీంని పచ్చడి చేయడానికి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తానా. బ్యాటింగ్ సంగతి పక్కకు పెట్టు, పవర్ ప్లేలో నీకు బౌలింగ్ ఇస్తా. నువ్వు బౌలింగ్ వేస్తే దెబ్బకు ఫకర్దామని పుల్లు ఎగిరిపోవాలి. అదేందన్నా, నేను లాస్ట్లో వచ్చి సిక్స్లు ఫోర్లు దింగుదామని ప్రాక్టీస్ చేసుకుంటానా? తమ్ముడు నువ్వు సిక్స్లు ఫోర్లు కొట్టుడు ప్రాక్టీస్ చేయకు, అది నేను విరాట్ కొడతాం. కానీ మేము కొట్టకపోతే కింద వచ్చిన డీకే కొడతాడు. కానీ నువ్వైతే బౌలింగ్ ప్రాక్టీస్ చేయి. సరే అన్న, నేను అసలు ఏ బాల్ ఎట్లెత్తానో ఇవ్వనికి అర్థం కాదు. ఒక్కోవర్లో ఆరు వెరైటీలు ఎత్తా. పాండ్యా బౌలింగ్ చూస్తే పాకిస్తాన్ వాళ్ళ పిక్చర్ ప్యాక్ కావాలి. నెక్స్ట్ స్కైకి ఫోన్ చేద్దాం, ఏం చెప్తాడు. హలో రోహిత్ అన్న, ఏమైంది? ఏషియా కప్లో కూడా ఓపెనింగ్ చేసేది నేనే కదా. తమ్ముడికి ఏషియా కప్లో నీతో ఓపెనింగ్ చేయించడు కుదరదు, కానీ మిడిల్ ఆర్డర్ ఆడుతూ విరాట్ బ్రో తర్వాతతో బ్యాటింగ్కి మన స్ట్రాటజీ ఏం మారలేదు. వత్సుడితోనే పిచ్చ కొట్టుడు కొట్టాలి. నువ్వు బ్యాటింగ్ వచ్చినప్పుడు నాకు తెలిసి వాళ్ళ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అని ఎత్తాడు, లేకపోతే హారీస్ రాఫ్ అని ఎత్తాడు. వాళ్ళ నువ్వు ఎట్లా ఆడాలంటే నువ్వు ఒక్కో రన్నా మంచిది తమ్ముడు, 20 రన్లు కొట్టాలి. చెప్తానా, మన బౌలింగ్ మీద నాకు డౌట్ కొడుతుంది, ఖచ్చితంగా 200 కొట్టాలి. ఒకవేళ చేజింగ్ వచ్చినా కానీ మన వాళ్ళు 180+ ఇస్తారు. నువ్వు చేజింగ్ చేసినప్పుడు కూడా భయపడద్దు, పిచ్చ కొట్టుడే, ఓకేనా? నువ్వు చెప్పినా చెప్పకున్నా నాకు వచ్చిందే గది. పాకిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్ కావంగానే బాబర్ అజమ్ని కిందికి నెట్టి ఫస్ట్ ర్యాంకుకు పోతా. ఓకే తమ్ముడు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి ఫన్నీ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. నేను వీడియో పెట్టినాక కొంతమందికి నోటిఫికేషన్ వస్తలేదు, అసలు మన ఛానల్ సర్చ్లో కూడా వస్తలేదు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు వీడియో పెట్టిన వెంటనే అక్కడ పోస్ట్ చేస్తా.